కథల మేస్త్రి రావిశాస్త్రి. రావిశాస్త్రిగా ప్రసిద్ధులైన ప్రఖ్యాత కథకులు కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి 101వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. కలం డాక్టర్ జి లీలావరప్రసాదరావు, గళం పప్పు భోగారావు. అతని కలం సమాజంలోని అసమానతలను ఎలుగెత్తి చాటింది. అతని గళం దిక్కుముక్కు లేని దీనజనుల పక్షాన నిలిచింది. రచయితగా, న్యాయవాదిగా, సాహితీవేత్తగా, సామాజిక కర్తగా ఆయన అడుగుజాడలు, అక్షరయాత్రలు పేదల కోసం, అణగారిన అభాగ్యుల కోసమే పరితపించాయి. అతనే రావిశాస్త్రిగా ప్రసిద్ధికెక్కిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి. తన కథలు, నవలలు కోర్టుల వాదనల్లో నిరంతరం సామాన్యుని మాన్యుని చేసేందుకే ప్రయత్నించి ప్రజల మేస్త్రిగా నిలిచారు రావిశాస్త్రి. 1922వ సంవత్సరం జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో జన్మించిన ఈయన బాల్యమంతా అనకాపల్లి దరి తుమ్మపాలలో గడిచింది. అక్కడి నుంచే తన రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. తెలుగు కథకు కొత్త జీవితాన్ని, నవ్య కథకు నూతన మార్గాన్ని, దీనహీన జనావళికి సాహితీ జీవాన్ని ప్రసాదించిన మహామనీషి రాచకొండ. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభం. విశాఖలో ఏవియన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ చేసి, తర్వాత 1942వ సంవత్సరంలో మద్రాస్ లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు. కొన్నాళ్ళు అక్కడే ప్రముఖ లాయర్ తాతా శ్రీరామ్మూర్తి వద్ద ప్రాక్టీస్ చేసి 1950వ సంవత్సరం తర్వాత పూర్తిగా విశాఖకు వచ్చేశారు. తుదిశ్వాస విడిచే వరకు న్యాయవాదిగా పేదల కన్నీళ్లు తుడిచేందుకు పాటుపడ్డారు. క్రిమినల్ లాయర్గా పేరొంది రాజకీయ ఖైదీలు, అట్టడుగు వర్గాల పక్షాన నిలిచారు. ఉత్తరాంధ్ర మాండలికానికి విశిష్టత. తన రచనలతో ఉత్తరాంధ్ర మాండలిక విశిష్టతను వ్యాప్తి చేశారు. రావిశాస్త్రి తన వద్దకు వచ్చే క్లయింట్లు, అణగారిన వర్గాలు, పేదల జీవితాలనే తన కథా వస్తువులుగా చేసుకుని తెలుగు భాషా సాహితీ రంగాన ఉత్తరాంధ్రకు సముచిత స్థానం కల్పించారు. బడుగు వర్గాల బాధలను వకాల్తా పుచ్చుకొని ఎన్నో సృజనాత్మక, కవితాత్మక రచనలు చేశారు. రావిశాస్త్రి కలం నుంచి జాలువారిన అల్పజీవి కథ తెలుగు సాహితీ రంగాన ఒక కలికితురాయి. తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు తర్వాత ఏకవాక్య విన్యాస శిల్పం చేసిన రచయిత ఈయనే. దానికి చక్కని ఉదాహరణే అల్పజీవి నవల. రచనలన్నీ ప్రజల పక్షమే. రావిశాస్త్రి చేసిన రచనలన్నీ ప్రజల పక్షంగానే నిలిచాయి. కీర్తి కండువాల కోసము, పదవుల కోసము, సన్మానాల కోసము, ఎవరినో మెప్పించేందుకో తాను రచనలు చేయలేదు. 1961వ సంవత్సరంలో రాసిన 6 సారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక ఆణిముత్యమే. 1962-64 సంవత్సరాల మధ్యలో రుక్కులు పేరుతో విభిన్న కథలను వెలువరించారు. రత్తాలు రాంబాబు నవలను రాశారు. రాజు, మహిషి, కాకి కథలు, సొమ్ములు పోనాయండి, 3 కథల బంగారం, విషాదం, కలకంఠి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, నిజం, తిరస్కృతి తదితర 300 వరకు కథలు, నవలలు, సాహితీ రచనలు చేశారు. 1975వ సంవత్సరంలో దేశ అత్యవసర పరిస్థితిలో 1.5 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన కలం నుంచి చివరిగా ఇల్లు అనే నవల వెలువడింది. బహుపాత్రధారి. రచయితగా, న్యాయవాదిగానే కాకుండా రావిశాస్త్రి బహుముఖ పాత్రలను పోషించారు. విప్లవ రచయితల సంఘం ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించి దానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. విశాఖ అనే ద్వైమాసిక సాహితీ పత్రికను ఇక్కడి నుంచి కొన్నాళ్ళు నడిపారు. అదేవిధంగా ఈనాడు దినపత్రికలో డాల్ఫిన్ డైరీ పేరుతో ప్రత్యేక శీర్షిక నిర్వహించారు. విశాఖ జిల్లా పౌర హక్కుల బాధ్యతలు కొన్నాళ్ళు చేపట్టారు. ఫుట్బాల్ క్లబ్కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అటు గురజాడ, ఇటు శ్రీశ్రీల కవితాత్మల కలగలిపిన తెలుగు చెక్కువగా గుర్తింపబడ్డారు. రావిశాస్త్రి గారి రచనలు వ్యక్తిలోని అమానుషత్వానికి, సంఘంలోని అరాచకత్వానికి గల సంఘర్షణలను చూపించాయి. అంతేకాకుండా రావిశాస్త్రి తెలుగు కథను వీధిలోకి తీసుకొచ్చారు. సౌభాగ్యవంతుల స్థానంలో సాదాసీదా మనుషులకు సాహిత్యంలో స్థానం కల్పించారు. అల్పజీవులను, అధోజగత్ సహోదరులను, సాహిత్య నిండా నింపుకొచ్చారు. వారి పలుకుబళ్లను, సామెతలను, యాసను, నుడికారాన్ని తెలుగు వచ్చడానికి అందించి తెలుగు కథా సాహిత్యానికి మునిపెన్నడూ లేని జవజీవాలను కలిగించారు. కథ, నవల, నాటకం, వ్యాసం అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసి సమాజంలో అన్ని విధాలా నష్టపోతున్న కష్టజీవికి కొండంత అండగా నిలిచారు రావిశాస్త్రి. కళాప్రపూర్ణ తిరస్కరణ. తనకు నచ్చని అంశాలపై రావిశాస్త్రి రాజీ పడేవారు కాదు. విరసంతో విభేదించి దాని నుంచి బయటపడ్డారు. 1966 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఇచ్చిన పురస్కారాన్ని వారికే తిరిగి పంపించేశారు. తాను చదివిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించిన కళాప్రపూర్ణ బిరుదుని తిరస్కరించి తనకు అంత స్థాయి లేదని ప్రకటించారు. తనకు నచ్చని ఆలోచనలకు తన జీవితాన్ని ఎన్నడూ దాసోహం చేయలేదు రావిశాస్త్రి. కలం కొరడాను, గళం వాదనను జడిపించిన ఆయన తన అద్భుతమైన రచనాశైలితో తెలుగు సాహితీ రంగాన చెరగని ముద్ర వేశారు. 1993 సంవత్సరం నవంబర్ 10 తేదీన విశాఖపట్నంలో తుది శ్వాస విడిచారు. మానవ సామాజిక సంబంధాల్లోని వ్యత్యాసాలను ఎలుగెత్తి చాటిన రావిశాస్త్రి సమాజం, సాహిత్యం ఉన్నంత వరకు ప్రజల మనస్సుల్లో చిరంజీవిగా నిలిచి ఉంటారు. మీరింతవరకు కథల మేస్త్రి రావిశాస్త్రి ప్రత్యేక వ్యాసం విన్నారు. కలం డాక్టర్ జి లీలావరప్రసాదరావు, గళం పప్పు భోగారావు, కూర్పు శ్రీ పప్పు వరుణ్, సౌజన్యం డాక్టర్ జి లీలావరప్రసాదరావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. सर्वे जनाः सुखिनो भवन्तु।